చూసారా వ్యూ అయితే సూపర్ ఉన్నదండి, సూపర్ వ్యూ అదిరిపోతుంది. చెరువు వ్యానం మన ఇప్పుడు వెళ్తుంది, చెరువు వ్యానం. ఒకసారి చూడండి భయ, ఇక్కడ చెరువు వ్యానం ఎలా వెళ్ళాలి? చూసారు కదా టూరిస్టులు మార్నింగ్ ఎంజాయ్ చేయడానికి వచ్చారు. ఇక్కడెక్కడ అనుకుంటా అండి, అది పైకి వెళ్ళాలి. ఎక్కడ ఉండేది పైకి? బైక్ బైక్ వెళ్ళిపోతుందండి. ఓకే అండి, ఓకే. అసలు పట్టుదండి, వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పైకి ఎక్కాలని చాలా స్ట్రెస్గా ఫీల్ అయ్యాము, కానీ అక్కడికి వెళ్ళాక ఆ వ్యూ చూసి మీ అసలు ఆ స్ట్రెస్ అంతా పోయింది. మాకు చాలా బాగుంది వ్యూ, అండ్ మాకు చాలా మెమొరబుల్ ట్రిప్ అయిపోయింది. మేము వైజాగ్ నుంచి వచ్చాము. యాక్చువల్లీ ప్లేస్ చాలా బాగుంది, అండ్ చాలామంది టూరిస్టులు ఇంకా చూడాలనుకునే వాళ్ళకి కూడా వచ్చి చూడొచ్చు. మా ఎక్స్పీరియన్స్ అయితే ఫ్రెండ్స్తో వచ్చాము, అండ్ అలాగే మా అన్నయ్య మా వదిన ఫస్ట్ మ్యారేజ్ అయ్యి వస్తున్నాము, అండ్ అలాగే ఈ ప్లేస్ చూడడానికి అయితే చాలా హ్యాపీగా అనిపించింది. వచ్చిన తర్వాత అయితే చూసి చాలా షాక్ అయ్యాను నేనైతే. Thank you.
హై ఫోక్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఎక్స్ప్లోరర్. నేను మీ సురేష్ బాబు. ఇప్పుడు మనం చెరువు వేగంలో ఉన్నటువంటి పాల సముద్రం చూడటానికి వచ్చాము. ఇది నిజంగా పాల సముద్రమేనండి, చాలా బాగుంది. పైకి వచ్చేటప్పుడు చాలా అలసిపోయాము. ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ కొండల మీద నడుచుకుంటూ రావాలి. కాకపోతే మనం దానికి ఇది వర్తబుల్, అంత నడవడంలో తప్పేమీ లేదు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది చూస్తే మాత్రం వావ్ సూపర్ అనుకుంటారు. యాక్చువల్గా మేము కొంచెం లేట్ అయ్యాము. ఇది ఇప్పుడు 9:30 టైం అయింది. ఈ టైంలో కూడా ఎలా ఉన్నదంటే 6 వచ్చి ఉంటే ఇంకా సూపర్ ఉండేది. సారీ ఫర్ దాట్, మీకు 6 వ్యూ చూపించలేకపోయాము. కాకపోతే 6కి వేరే వ్యూస్ కూడా చూపించాం, అవి చూసి ఎంజాయ్ చేయండి. ఇదైతే మాత్రం చాలా బాగుంది. చూస్తున్నారు కదా, మొత్తం మన కింద ఉన్నాయి మేఘాలన్నీ కూడా, మన కొండపైన ఉన్నాము. ఇది అద్భుతమైన వ్యూ. ఇది చాలా మంది వస్తున్నారు, చిన్నపిల్లలు కూడా నడుచుకుంటూ వచ్చారు. సో ఇదైతే నేను చెప్తున్నా కదా వర్తబుల్, మీరు ఇక్కడికి రావచ్చు. 10 రూపీస్ టికెట్ ఉంటుంది, పర్లేదు 100 రూపీస్ అని ఇవ్వచ్చు. సూపర్ వ్యూ కదండి, చూస్తున్నారు కదా, నిజంగా పాల సముద్రం మన కింద ఉన్నట్టుంది. సో అదంతా అడవుల్లో ఉన్న మేఘాలు అన్నమాట. అవి చాలా అద్భుతమైన వ్యూ అండి ఇది. ఇక్కడికి వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.